ఏపీ లో ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. దీనికి సంబంధించి ఆర్డినెన్స్ నోటిఫికేషన్ జారీ చేశారు ఏపీ గవర్నర్. 2022 జనవరి 1 నుంచి అమలు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కొత్త జీవోల ప్రకారమే జీతాలు ఇస్తామన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఉద్యోగులు సీఎం ను దుర్భాషలాడితే సంఘ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే పర్యవసానాలు చూడాల్సి వస్తుందని చెప్పారు. 1వ తేదీ నుంచి ఎంతమందికి వీలైతే అంతమందికి జీతాలు ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. పాత జీతాలు కావాలనడం, మొదటి తేదీన జీతాలు వేసే బాధ్యత ప్రభుత్వానిదే అనడం ద్వంద్వ వైఖరి కాదా అని బొత్స ప్రశ్నించారు. జీతాల ప్రాసెస్ చేయని సిబ్బంది అధికారులపై ప్రభుత్వ పరంగా చర్యలు ఉంటాయన్నారు బొత్స. ఉద్యోగులు ఉపాధ్యాయులపై సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఉద్యోగులు సహకరించాలన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవాళ్లు ఇష్టారాజ్యంగా మాట్లాడితే ఎలా అని ఫైర్ అయ్యారు. సీఎం గురించి టీచర్లు వాడిన భాష సరైంది కాదన్న మంత్రి, టీచర్లు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తున్నారా అని ప్రశ్నించారు. 70,000 లక్షల జీతాలు తీసుకుంటూ వారి పిల్లలను మాత్రం ప్రైవేట్ స్కూళ్లలో చదివిస్తున్నారని విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వే నిలయం ముందు ఆందోళన చేశారు అఖిలపక్షం నేతలు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై ప్రధాని నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని, ఏ రాష్ట్రం నుంచి రైల్వే మంత్రులు వస్తే వారికే ప్రాజెక్టులు పోతున్నాయని విమర్శించారు. గుజరాత్, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలకు రైల్వే ట్రాక్లు, ప్రాజెక్టులు ఇస్తున్నారే తప్ప తెలంగాణ విషయంలో చిన్న చూపు చూస్తున్నారని వ్యాఖ్యానించారు ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి నిధులిచ్చినా పట్టించుకునే నాదుడే లేదన్నారు వినోద్ కుమార్. బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగితే బీజేపీ నేతలను తిరగనివ్వబోమని హెచ్చరించారు. పబ్ల్లో డ్రగ్స్ తో పట్టుబడితే ఎంతటి వారినైనా వదిలేది లేదన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. పబ్ యజమానులతో ఆయన సమావేశమయ్యారు. డ్రగ్స్ వినియోగదారుల్లో ప్రజాప్రతినిధుల పిల్లలున్నా వదలొద్దని సీఎం చెప్పారన్నారు. పబ్ల్లో డ్రగ్స్ వాడకంపై యజమానులు దృష్టి పెట్టాలని ఆదేశించారు. డ్రగ్స్ వాడుతున్నారని తెలిస్తే ఆ పబ్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ పై ఫిర్యాదులు చేయడానికి టోల్ ఫ్రీ నెంబర్ను కనిపించేలా పెట్టాలన్నారు. పక్కవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరిమితికి లోబడి సౌండ్ సెన్స్ సిస్టమ్ పెట్టాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడ్డ నైజీరియా దేశస్తులను వాళ్ల దేశాలకి తిరిగి పంపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారన్నారు. గాంజా డ్రగ్స్ దందా నడిచినా ఉక్కుపాదం మోపాలన్నారు. డ్రగ్స్ కేసులో వ్యాపారవేత్తల కస్టడీ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. వ్యాపారవేత్తలను వారం పాటు కస్టడీలోకి అనుమతి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. ముందుగా నాంపల్లి కోర్టులో పిటిషన్ వేయగా తిరస్కరించారు. దీంతో నాంపల్లి కోర్టు తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వినియోగదారులను విచారించాల్సిన అవసరం ఉందని పబ్లిక్ ప్రాసిక్యూషన్ కోర్టుకు వివరించారు. కీలక నిందితుడు టోనీ దగ్గర వీరంతా డ్రగ్స్ కొన్నట్టు పోలీసులు ఆధారాలు సేకరించారని తెలిపారు. నిందితుడి కాల్ డేటా, ఇంటర్నెట్ కాల్స్, వాట్సాప్ మెసేజెస్ కూడా ఉన్నాయని చెప్పారు. సెక్షన్ 27 ప్రకారం డ్రగ్స్ వినియోగదారులపై కేసులు నమోదు చేశామన్నారు. అయితే సెక్షన్ 27 బెయిలబుల్ అఫెన్స్ అని, ఇందులో కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం లేదని వ్యాపారవేత్తల తరపు న్యాయవాదులు వాదించారు. నిందితులందరికీ బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అరెస్ట్ అయిన వారంతా వినియోగదారులు మాత్రమే అని కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు తీర్పును రేపటికి వాయిదా వేస్తుంది. విశాఖ నగరంలో డ్రగ్స్ పట్టుబడ్డం కలకలం రేపింది. లవడ్ కోసం మత్తు పదార్థాలు అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడింది ఓ యువతి. టాబ్లెట్ రూపంలో ఉన్న 18 పిల్స్ 2 MDMA స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి వస్తున్న యువతి దగ్గర డ్రగ్స్ ఉన్నట్టు టాస్క్ ఫోర్స్కు పక్క సమాచారం అందింది. మరిపాలెం గ్రీన్ గార్డెన్స్ ఏరియాకు చెందిన యువకుడు హైదరాబాద్ యువతిని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ కు అలవాటు పడ్డంతో ప్రియుడి కోసం హైదరాబాద్ నుంచి తీసుకునొచ్చింది యువతి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో రిజిస్ట్రేషన్ల కోసం జనం పోటెత్తారు. రేపటి నుంచి పెంచిన మార్కెట్ విలువ అమల్లోకి రానుండడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ల కోసం వస్తున్నారు. దీంతో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు క్రయ విక్రయదారులతో కిటకిటలాడుతున్నాయి. పెద్దపల్లి జిల్లాలో లారీ అదుపు తప్పి ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. రామగుండం బీ పవర్ హౌస్ రాజీవ్ రహదారి సమీపంలో ఈ ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న బూడిద చెరువు నుంచి బూడిద తీసుకెళ్తున్న లారీ అదుపు తప్పి సమీపంలోని ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న పెరియార్ దంపతులకు గాయాలయ్యాయి. స్థానికులు బాధితులను హాస్పిటల్కు తరలించారు. భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్టీపీసీ పోలీసులు కేసు నమోదు చేశారు. నిత్యం బూడిద చెరువు నుంచి వచ్చే లారీలతో తమకు ప్రమాదం పొంచిందని క్రెషర్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కర్నూలు జిల్లా నంద్యాల మున్సిపల్ కౌన్సిలర్లకు అధికారులు అందజేసిన ఐడీ కార్డుల రంగులపై టీడీపీ కౌన్సిలర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎన్నడూ లేని విధంగా ఐడీ కార్డులను కూడా పార్టీ రంగులతో ముద్రించడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ గుర్తుపై గెలిచిన తమకు వైసీపీ రంగులతో కూడిన ఐడీ కార్డులు అందజేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. విజయనగరం జిల్లా శృంగవరపు కోటలో భారీగా గంజాయిని పట్టుకున్నారు. శృంగవరపు కోట నుంచి గంజాయిని తరలిస్తున్నారనే సమాచారంతో దాడులు చేశారు. పంజాబ్కు చెందిన ఏడుగురు నిందితులు ఒడిశా వెళ్లి దుప్పట్లు బొంతల్లో గంజాయి దాడి తరలిస్తున్నట్టుగా గుర్తించారు. 16 లక్షల విలువ గల 400 కేజీలు గంజాయితో ఆర్టీసీ బస్ ఎక్కేందుకు ప్రయత్నిస్తూ ఉండగా పట్టుకున్నారు. ఏడుగురు నిందితులని అదుపులోకి తీసుకున్నారు. వీరు గోపి, సర్జిత్, రోషన్, షబీర్, పార్వతి, రాజ్ కుమార్, పాల్ కుమార్ గా గుర్తించారు. శృంగవరపు కోట దేవికూడలి వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న మరో నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అతని నుండి 4 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్ లో గొలుసు కట్టు చిట్టీల మోసం బయటపడింది. సద్ది భవానీ అనే మహిళ ఏజెంట్ కామారెడ్డిలోని గ్రామాల్లో ప్రజలకు అధిక డబ్బుల ఆశ చూపించి గొలుసు కట్టు చిట్టీలు వేయించింది. ఒకసారి డబ్బులు కడితే వరుసగా 10 నెలలు రెట్టింపిస్తామని ఆశ పెట్టింది. డబ్బులు కట్టిన తర్వాత జనాల నెత్తిన సెటగోపం పెట్టి నిర్వాహకులతో కలిసి ఉడాయించింది. డబ్బులు కట్టిన బాధితులు గ్రామంలో ఏజెంట్ భవానీ ఇంటి ముందు ధర్నా చేశారు. అనంతపురం జిల్లాలో త్రుటిలో ప్రమాదం తప్పింది. రామగిరి మండలం ఎంసీపల్లి గ్రామం నుంచి పావగడ వెళ్లే ప్రైవేట్ స్కూల్ బస్సు బోల్తాపడింది. బస్సులోని 25 మంది విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఎంసీపల్లి నుంచి కర్ణాటక పావగడకు వెళ్లే ప్రైవేట్ స్కూల్ బస్సు ఓవర్టేక్ చేయబోయి బోల్తాపడింది. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ సంఘటన జరిగిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. యాదాద్రి జిల్లా నారాయణపురంలోని సరళ మైసమ్మ దేవాలయంలో దొంగతనం జరిగింది. రాత్రివేళ ఆలయంలో చొరబడిన దొంగలు హుండీ పగలగొట్టి సుమారు 1 లక్ష రూపాయల నగదు, 2 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. పోలీసులు క్లూస్ టీంతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా ఒక వ్యక్తి చొరబడినట్టు గుర్తించారు. అతను ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామలో అగ్ని ప్రమాదం జరిగింది. రైతు పేటలో షార్ట్ సర్క్యూట్తో 2 షాపులు పూర్తిగా దగ్ధమయ్యాయి. లక్ష్మీ ప్రసన్న షాపింగ్ కాంప్లెక్స్ లోని టీ సెంటర్ చెప్పుల షాపులో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు 2 షాపుల్లో 10 లక్షల రూపాయల విలువ గల వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి. వ్యాపారాలకు ఇన్సూరెన్స్ కూడా లేదని, తమని ప్రభుత్వమే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు షాప్ యజమానులు. ఆలయ అభివృద్ధి పనుల్లో పురాతన విగ్రహాలు బయటపడిన సంఘటన వరంగల్లో వెలుగు చూసింది. దేశాయిపేటలో 207 నాటి రంగనాయకుల స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ ప్రతిరోజు స్వామివారికి అభిషేకాలు, పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలోని రేగు చెట్టు తొలగించారు. ఆ చెట్టు కింద గరుత్మంతుడు, గోదాదేవి, రామానుజుల విగ్రహాలు బయటపడ్డాయి. స్థానికులు ఆ విగ్రహాలకు అభిషేకాలు చేస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో అత్యంత వైభవంగా మహాలింగార్చన నిర్వహించారు. ఆలయంలోని అద్దాల మండపంలో అర్చకులు వేద మంత్రోత్సవాల మధ్య మట్టితో తయారు చేసిన 366 లింగాలు, 366 జ్యోతులను లింగాకారంలో పేర్చి ప్రాణప్రతిష్ఠ చేశారు. ఆ తర్వాత లింగార్చన నిర్వహించారు.